హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి పండగ వస్తుంది కదండీ మరి ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకోవాలి కదా నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం వీలున్నప్పుడల్లా బూజులు కనుక దులిపితే మనకి ఇలాంటి పండగలప్పుడు చాలా ఈజీగా పని అనేది అయిపోతుందండి నేను ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు చీపురుతో బూజ్ అనేది దులిపేసుకుంటాను అందుకని ఇప్పుడు పెద్దగా బూజులు అనేవి లేవు కాకపోతే ఒకసారి క్లీన్ చేస్తున్నాం కాబట్టి నాలుగు వైపులు ఇలా చీపురుతో బూజ్ అనేది దులిపేసుకుంటున్నాను నాలుగు ఉన్న బూజ్ని దులిపేసుకున్న తర్వాత కబోర్డ్స్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను చూడండి నేను ఆల్రెడీ పేపర్స్ వేసి టూ మంత్స్ అవుతుంది అంటే పేపర్స్ అయితే చేంజ్ చేయలేదు కాకపోతే ఫొటోస్ని అలానే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాలి ఉన్నప్పుడు పండగ వస్తుంది కదండి మనకి ఇప్పుడు డీప్ క్లీనింగ్ అనేది ఎంతో అవసరం మనము ఈసారి పండగకి మనం చేసుకున్నాం అనుకోండి క్లీనింగ్ మనకి కొన్ని రోజుల పాటు ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది అందుకే చేసేటప్పుడు లేట్ అయినా సరే నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి కబోర్డ్స్లో ఉన్న అన్నిటినీ తీసేసాను అదేవిధంగా ఈ పేపర్స్ని కూడా తీసేసి ఒకసారి చీపురుతో కబోర్డ్స్ని తుడిచేస్తున్నాను ఇలా ఒకసారి మనం కబోర్డ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలా లేదన్నా వెంటనే బూజ్ అనేది పట్టదు కదా కొంచెం టైం పడుతుంది మళ్ళీ పట్టినప్పుడు ఒకసారి లైట్గా పైప్ అయినా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది డీప్ క్లీన్ అనేది అవసరం ఉండదు కబోర్డ్స్ ఈ విధంగా చీపుతో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త న్యూస్ పేపర్స్ అనేది వేసుకుంటున్నాను అలానే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని ఒక్కసారి గనక ఇలాగా వాటర్లో కొంచెం షాంపు వేసి వాటిని కనుక ఇలా ముంచినట్లయితే అవి వాటి మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది చాలా కొత్త వాటిలా మళ్ళీ కనిపిస్తాయండి నెక్స్ట్ టైం మనం ఏంటంటే జస్ట్ ఒక క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది ప్రతిసారి ఇలాగా షాంప్లో ముంచి వీటిని క్లీన్ చేయక్కర్లేదు షాంప్లో ముంచిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేయాలి ఇలా కడగడం వల్ల ఏంటంటే చూడండి ఎంత నీట్గా కొత్త వాటిలా కనిపిస్తున్నాయో మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే మనం మెయింటైన్ చేయాలంటే ఫార్టీ డేస్కి ఒకసారి ఈ విధంగా మనం చేయాలండి ఇలా చేస్తే ఫ్లవర్స్ ఎప్పుడు కొత్తగా నీట్గా కనిపిస్తాయి క్లీన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఎండకు పెట్టానండి ఎందుకంటే తడి అనేది త్వరగా ఆరిపోతుందని మనం హాల్లో యూస్ చేసే చైర్స్ని కూడా వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటే మనకి ఒక పని అయిపోతుంది ఈ పింగ ప్లేట్స్ని చాలా జాగ్రత్తగా తోమాలండి లేదు అంటే ఒక్కటి ప్లేట్ పోయిలా కింద పడింది అనుకోండి వెంటనే దాని పని అయిపోయినట్టే అవి తోమేసుకొని ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి నేను ఇక్కడ విండోస్ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ని తయారు చేస్తున్నానండి అదేంటంటే కొంచెం వాటర్ని గోరువెచ్చగా అవగానే ఆఫ్ చేసేసి అందులో వన్ టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా విండోస్ని క్లీన్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పెయింట్ బ్రష్లు ఏదైనా ఉంటే దాంతో సరే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ మనం డస్టింగ్ చేసుకుంటే మనకి తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో లిక్విడ్ అనేది తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎందుకంటే ఇలా విండోస్కి ఆ లిక్విడ్తో కనుక తుడిస్తే ఎంత జిడ్డుగా ఉన్న విండోస్ అయినా సరే చాలా నీట్గా తలతల మెరిసిపోవాల్సిందేనండి నేను ఇక్కడ స్పాంజ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ స్పాంజ్తో అయితే డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకని నేను ఈ స్పాంజ్ని యూస్ చేస్తున్నానండి అంటే మనకి క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది మనం ఏంటంటే రెగ్యులర్గా విండోస్ అనేవి క్లీన్ చేయం కదా జస్ట్ డస్టింగ్ చేసుకుని వదిలేస్తాం మనకి వీలున్నప్పుడు ఇలా నెలకు ఒకసారి ఈ లిక్విడ్ తయారు చేసి మీరు కనుక విండోస్ని క్లీన్ చేశారనుకోండి విండోస్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి స్పాంజ్తో క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని మళ్ళీ ఒకసారి తుడిచేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా తడివునా సరే ఈ క్లాత్తో తుడిచేసామనుకోండి తడిదనం అనేది పోతుంది కదా అందుకని ఒక క్లాత్తో మళ్ళీ తుడుస్తున్నాను ఈ స్పాంజ్ని బాగా కడిగేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం తయారు చేసిన లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్నే నేను ఫ్యాన్ కూడా యూజ్ చేస్తున్నానండి ఈ స్పాంజ్తోనే చూసారు కదండి ఫ్యాన్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో ఈ లిక్విడ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్యాన్స్కి కానీ విండోస్కి కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి హాల్లో ఉన్న విండోస్ క్లీన్ చేయడం అయిపోయింది అదేవిధంగా ఫ్యాన్ కూడా క్లీన్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా బాటిల్స్కి కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో వీటిని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బాటిల్స్కి అనేది పెయింటింగ్ వేసుకుంటాను ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్కి క్లీన్ చేయడానికి నేను కొలిన్ యూజ్ చేస్తున్నానండి ఈ కొలినతో కనుక క్లీన్ చేస్తే ఫోటో ఫ్రేమ్స్ చాలా నీట్గా కనిపిస్తాయి ఇలా ఒక క్లాత్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్నిటికీ నేను ఇలానే క్లీన్ చేస్తాను ఫైనల్గా కబోర్డ్స్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త న్యూస్ పేపర్స్ వేశాను చూడండి ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో నేను డైలీ యూజ్ చేసే వాటిని స్టోర్ చేసుకుంటాను క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను మనకి ఈజీగా దొరుకుతాయి కదా అందుకని డైలీ కోసం ఇలా ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను ఈ చిన్న బాక్స్లో వచ్చేసి పాప హెయిర్ బ్యాండ్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే డైలీకి మనకి అవసరం కాబట్టి ఇలా ఈజీగా దొరుకుతాయని చిన్న బాక్స్లో తను స్టోర్ చేసుకున్నాను ఇందులో డైలీ యూస్ చేసే కోమ్స్ కానీ ఫేర్ అండ్ లోలీ అన్నీ దగ్గర వెంటనే దొరికేలాగా ఇలా కబర్స్లో సెట్ చేసుకున్నాను ఈ త్రీ కబోర్డ్స్ ఖాళీ ఉంచానండి ఎందుకంటే పిల్లలు ఏం పెట్టినా సరే ఉంచట్లేదు అందుకని చూడండి ఇటుపక్క కబోర్డ్స్ వచ్చేసి మళ్ళీ ఎక్కడివక్కడ సెట్ చేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్నాను నేను టీవీ వచ్చేసి లాస్ట్లో క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను దీని మీద ఉన్న డస్ట్ని అవి క్లీన్ చేశాను కాబట్టి పెద్ద డస్ట్ ఏం పట్టలేదు కాకపోతే లివింగ్ రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా అని ఒకసారి ఫైనల్గా ఒక క్లాత్తో తుడుస్తున్నాను అండ్ అలానే మనం స్విచ్ బోర్డ్స్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాటికి కూడా డస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి స్విచ్ బోర్డ్స్కి ఎప్పుడు నేను తడి క్లాత్ అనేది పెట్టిన పొడి క్లాత్ పెట్టాలి బాగా జిడ్డుగా ఉన్నాయి అనుకోండి కొంచెం పేస్ట్ అప్లై చేసి తుడిస్తే చాలా చైనీగా కనిపిస్తాయి స్విచ్ బోర్డ్స్ చూడండి టీవీ మీద ఓన్లీ నేను డస్ట్నే తుడిచాను ఇంతకుముందు అదేవిధంగా కొంచెం కొలిని వేసి ఇంకోసారి క్లీన్ చేసుకుంటున్నాను టీవీకి కానీ ఫ్రిడ్జ్కి కానీ నేను ఎక్కువ కొలిని యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను రోజుకొక రూమ్ చొప్పున నేను క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యానండి ఒకరోజు హాల్ ఒకరోజు కిచెన్ అండ్ ఒకరోజు బెడ్రూమ్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి వర్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనకు కూడా పెద్ద స్ట్రెస్ అనేది ఉండదు ఈజీగా ఆడుతూ పాడుతూ రోజుకొక రూమ్ క్లీన్ చేసేసుకోవచ్చు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అంతా ఒకేసారి చేయాలంటే అస్సలు అవ్వదండి ఇటు పని చేయాలి అటు వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి అందుకని నేనైతే రోజుకొక రూమ్ చొప్పున క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఇల్లు అంతా క్లీన్ చేశాక లాస్ట్ ఫైనల్గా మాప్ పెట్టుకోవాలండి ఎందుకంటే డస్ట్ అనేది కింద ఉంటుంది కదా అందుకని మనం ఒకసారి ఫైనల్గా మాప్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లు ఇంకా అంటే ఇంకా నీట్గా ఉంటుంది నేను క్లీన్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పానండి నేను ఏమేమి యూజ్ చేసి ఇలా మాప్ పెడతాను అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అది చూడండి ఇల్లు ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి ఈ విధంగా ఎక్కడ పక్కడ నీట్గా హాల్ అనేది క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను రూమ్ క్లీన్ చేసినప్పుడు ముందున్న దివాన్ కట్ బెడ్షీట్ ఉంది కదండి దాని మీద డస్ట్ పడిందని చెప్పేసి అది తీసేసి కొత్తది వేసుకున్నాను అలానే విండోస్ క్లీన్ చేసేటప్పుడు ముందు రోజే నేను డోర్ కర్టన్స్ అనేవి నానబెట్టేసి ఉతికేసుకున్నాను విండో క్లీన్ చేయగానే డోర్ కర్టన్స్ మళ్ళీ పెట్టుకున్నాను చూడండి ఫైనల్గా ఇల్లు అనేది ఇలా క్లీన్ చేసి నీట్గా సర్దుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్